ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున 5 ఏళ్ళు పరిపాలన చేసిన దానికి మా పోతులపూడి నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను థ్యాంక్ చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పోతులపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేస్తాను. కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు. కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేశారు. అలా మా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్ళుగా మీరు ఒకసారైనా మనం పిలిపించి ఒక 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అనేది కూడా అడిగి ఉండొచ్చు. 5 ఏళ్ళుగా గడప గడప తిరగమన్నారు, 5 ఏళ్ళు గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలల ముందే నేను చేసాను అన్నమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 ఇయర్గా నేను గడపడం చేసాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అన్నమాట. చేసి సీఎం గారేమో మీరు గడపడం చేయండి నేను చూసుకుంటాను. ఈరోజు చూస్తేను మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అనేది కూడా నాకు అర్థం కలగచ్చు. అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచన చేయొచ్చు. అంటే ఈరోజు పొందులపట్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండవచ్చు. దాదాపు 80,000 ఓట్లు దళితులు ఉండవచ్చు, బీసీలు 60,000 ఓట్లు ఉండవచ్చు. ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు, మీకు వ్యతిరేకం ఉన్నది, వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలందరూ పిలవండి, పిలిచి మాట్లాడండి. వ్యక్తిగతం ఏముండదు, ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రాబ్లం అయింది అనేది చాలా మంది నాయకులు ఉన్నారు, మా కోసం కష్టపడ్డ ఉన్నారు, మాతో 5 ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాము. వచ్చేసి నాతో నాకుండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు. కానీ ఈరోజు ఒక్క రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను, ఐమాక్ సర్వే అంటే కరెక్టా, ఏ రోజు ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్లు వచ్చేసి, ఎంతవరకు నేను రాస్తాను, ఎవరు తలరాత మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు, 30,000 ఓట్లు నేను గెలిచాను. వచ్చేసి ఈరోజు 30,000 గెలిచింది, ఈరోజు ఎంత రావచ్చు, సగం వస్తుంది, లేదా ఇంకో ఎక్కువ రావచ్చు, నేను చేసిన కష్టం నాకు ఉండాలి. వచ్చేసి అన్ని వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వచ్చేసి, దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు 100% చెప్పాలి వచ్చేసి. ఎందుకంటే ఈ రోజున మనకు దళితులు ఎందుకు న్యాయం జరగలేదు, అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు. వచ్చేసి దళితులు చేసిన కర్మం మేమే పాపం చేసాం, మేము మేము పాపం చేస్తాం చెప్పాలి వచ్చేసి. నేను దళితులు పుట్టుకు వేస్తా మేము. ఈరోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు, మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు, కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు? మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి, మా ఒక నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి, అందులో నియోజకవర్గంలో క్యాడర్లు ఉన్నారు పిలిపించుకోండి, మాట్లాడండి, న్యాయం చేయొచ్చు. అది లేకుండా సర్వే లేదు, సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు. 5 ఏళ్ళు మేము కష్టపడిన దేనికి ఏం ఫలితం వచ్చింది? మమ్మల్ని ఇంత కష్టపడి 5 ఏళ్ళకి అన్ని మీరు 5 ఏళ్ళు కష్టపడండి కష్టపడి కష్టపడి మీరు చెప్పింది మేము చేసినాము. మేము చేసింది ఏం లేదు కదా. మేము చేయాలన్నప్పుడు మాకు పైన అధికారులు ఉన్నారు, పైన మంత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి మేము చేసినాం. కానీ మేము ఓన్లీ ఏం చేసింది ఏం లేదు. ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, వాళ్ళని అడిగి చేస్తున్నాం, అడుగుకున్నాం చేయలేం కదా, మాకునే మన పౌరు చేస్తున్నదా, మేము చేయాలంటే మీరు ఇస్తే కదా మేము చేసిన అవుతుంది.
మాకేమీకుండా మేము చేయండి చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితంగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను. అంటే మేము ఈ రోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేస్తాం? ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్ లో పుట్టినాం, ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. రాజశేఖర్ గారు అంటే మాకు ప్రాణం. ఆ రోజు నుంచి రాజశేఖర్ గారితో ఎలా ఉన్నామో ఎలా బతికినామో అనేది మాకు తెలుసు వచ్చేసి. ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము. మీరు చేసిన న్యాయమా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇచ్చేసి సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయదు, దళితులకి న్యాయం చేయదు. వచ్చేసి మిమ్మల్ని అనుకున్నాము. మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నది వచ్చేసి. మా పార్టీ అనేది మేము ప్రాణం వస్తున్నాము. గతంలో నాకు ఎలక్షన్లు నేను కొట్టేస్తే చచ్చి బతికినాను. 1 మంత్గా ఒబామా సేజ్ ఉన్నాను వచ్చేసి. మీరు ఇది కూడా మీరు చూడలేదంటే మీకు ఎలా చూస్తారు వచ్చేసి? ఎవరి కోసం నేను మిమ్మల్ని నిలిచినాను వచ్చేసి? పార్టీ కోసం, పార్టీ బాగుండాలి, పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట వచ్చేసి. అన్ని విధంగా నేను పార్టీ కోసం ఉన్నాను వచ్చేసి. ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది మీరే ఆలోచించండి. మేము ప్రారంభమైన వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం. మేము మోసం చేసేది మాత్రం లేదు. తప్పనిసరి మీకోసం ఉంటాము, మీకోసం ప్రాణం ఇస్తాం, మీకోసమే మేము బతుకుతాం కూడా ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నాం.